केजीएफ टू अद्भुत अल्लू अर्जुन आचार्य महेश बाबू वॉइस रश्मिक को बंपर आफर इपड़ एंटरटेनमेंट न्यूज़ पै ओक लुक कन्नड हीरो यश नटिंचिन केजीएफ 2 सिनेमापै टालीवुड हीरो अल्लू अर्जुन प्रशंसल जल्लु कुर्पिंचाडु। ई सिनेमालो यश नटन अद्भुतंगा उंदनि चेप्पाडु। संजय दत्त, रवीना टांडन, श्रीनिधि शेट्टि पात्रलु अंदरिनि आकर्षिंचे विधंगा उन्नायनि संगीत दर्शकुडु रवि बसरूर अंदिंचिन बैक्ग्राउंड स्कोर सूपर गा उंदनि चेप्पाडु अल्लू अर्जुन। గొప్ప సినిమాను చూసిన అనుభవాన్ని అందించినందుకు భారతీయ సినిమాను శిఖర స్థాయిలో నిలిపినందుకు ఈ సినిమా యూనిట్కు కృతజ్ఞతలు చెప్పాడు అల్లు అర్జున్। పుష్ప 2 మొదలు పెట్టేందుకు మరో 3-4 నెలల టైం తీసుకోవాలని డైరెక్టర్ సుకుమార్ అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది। దీనిపై ఓ గాసిప్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్లో రౌండ్ అప్ చేస్తోంది। కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా చూసిన తర్వాత సుకుమార్ తన మైండ్ సెట్ మార్చుకున్నాడని టాక్ వినిపిస్తోంది। పుష్పకు సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 ది రూల్ భారీ స్టైల్లో రిచ్ గా చూపించాలని ఫిక్స్ అయ్యాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి। అందువల్ల నటీనటుల డేట్స్ సర్దుబాటు విషయాన్ని పక్కన పెట్టేసినట్టు వార్తలు రౌండ్ అప్ చేస్తున్నాయి। మెగాస్టార్ చిరంజీవి ఆయన తనేడు రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ఆచార్యలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా భాగమయ్యారు। ఈ విషయాన్ని చిరంజీవి అధికారికంగా ప్రకటించారు। ఆచార్యలోని పాదగట్టాన్ని మహేష్ వాయిస్ ఓవర్ తో అందరికి పరిచయం చేయనున్నందుకు తనకెంతో ఆనందంగా ఉందని చెప్పారు చిరంజీవి। ఎంతో ప్రత్యేకమైన విధంగా ఈ సినిమాలో మహేష్ బాబు కూడా భాగమైనందుకు ధన్యవాదాలు చెప్పారు। F3 సినిమాలోని మరో సాంగ్ని చిత్ర బృందం విడుదల చేసింది। యూత్ని ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు। సునిధి చౌహాన్, లవిత లోబో, సాగర్, ఎస్పి అభిషేకులు ఆలపించారు। అనిల్ రావుపూడి దర్శకత్వంలో F2కి కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమాలో సమ్మర్ సోగాళ్ల సరసన తమన్నా అలాగే మెహరిన్ కథానాయికగా నటించారు। మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు। ప్రభాస్ కొత్త సినిమా ప్రాజెక్ట్ కేలో నటించాలనుకునే వారికి ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ స్వాగతం పలుకుతోంది। మార్షల్ ఆర్ట్స్ లో టాలెంట్ ఉన్నవారు, పార్కౌట్ ప్లేయర్స్, న్యూ ఏజ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ వంటి వచ్చినటువంటి వాళ్ళకు కూడా ప్రభాస్ సినిమాలో నటించవచ్చని చెప్పింది। ఆసక్తి ఉన్నవాళ్ళు తమ అడ్రస్ కి వివరాలు పంపాలని కోరింది। ఇంతకుముందు కూడా పలు విభాగాల్లో వైజయంతి మూవీస్ లో ఆసక్తి ఉన్న వాళ్ళకి ఈ సినిమాలో భాగస్వామ్యం అందించేందుకు ప్రకటన జారీ చేసింది। రవితేజ ధమాకా చిత్రంపై కొత్త అప్డేట్ ఇప్పుడు తెర మీదకి వస్తోంది। యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ త్వరలో హైదరాబాద్ లో షూట్ కాబోతోంది। తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ 25 నుంచి న్యూ షెడ్యూల్ మొదలు కానుంది। ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, సంభాషణ అందిస్తున్నారు। ఈ సినిమాలో రవితేజకు జోడీగా శ్రీలీల నటిస్తోంది। విజయ్ దేవరకొండతో మూవీపై క్లారిటీ ఇచ్చింది బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్। ఊహాగానాలు నమ్మవద్దని, తాను ఇంకా ఏ తెలుగు లేదా తమిళ చిత్రానికి సైన్ చేయలేదని చెప్పారు। తాను ఒక సంతకం చేస్తే తాను కాని తన ప్రొడక్షన్ హౌస్ కాని దానిని ధృవీకరిస్తామని జాన్వీ తెలిపింది। లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందనున్న సినిమా జేజీఎం జనగణమన అనేది టైటిల్ పూర్తి రూపం। అయితే ఈ సినిమాలో జాన్వీ నటిస్తున్నట్లు వార్తలు రాగా వాటిని కొట్టిపడేసింది। రష్మిక మందన్న తెలుగులో మరో బంపర్ ఆఫర్ ను సొంతం చేసుకుంది। ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రష్మిక హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లుగా వార్త వస్తోంది। ఈ సినిమాలో తొలుత బాలీవుడ్ తార అలియా భట్ ను నాయిగా ఖరారు చేశారని వార్తలు వచ్చాయి। అయితే ఇటీవలే ఆమె రణబీర్ కపూర్ తో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది। కొద్ది మాసాల పాటు వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకోవడంతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది। ఆ స్థానంలో రష్మిక మందన్నను కథానాయిగా తీసుకునే ఆలోచనలో చిత్ర బృందం ఉందని చెప్తున్నారు। రాజమండ్రిలో అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీ టీం సందడి చేసింది। అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రం అందరినీ అలరింపజేస్తుందని, పూర్తి కుటుంబ కథా చిత్రమని హీరో విశ్వక్సేన్ తెలిపారు। ఈ చిత్రం పూర్తి హాస్యభరిత చిత్రమని, కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలు ఇందులో ఉన్నాయని చెప్పారు। ప్రేక్షకులంతా తమ చిత్రాన్ని ఆదరించాలని కోరారు। రాజమండ్రి అంటే తనకు చాలా ఇష్టమని, దాదాపుగా 80% చిత్రం ఏపీలో చిత్రీకరించామని చెప్పారు। తెలుగులో సూపర్ హిట్ అయిన జెర్సీ మూవీ హిందీలోని రిలీజ్ అయింది। షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ నటించిన ఈ సినిమా ఎన్నో వాయిదాల అనంతరం ఇవాళ రిలీజ్ అయింది। ప్రేక్షకుల నుంచి ఈ మూవీకి ప్రశంసలు దక్కుతున్నాయి। సినిమా చాలా బాగుందంటూ మూవీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరికి థియేటర్లో ప్రేక్షకులు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చేశారు।